మా టెర్రస్ గార్డెన్లో జామకాయ ఇంకా యాపిల్ బేర్ అడవిరేగి పండ్లు ఉంటాయి కదా, అవి వచ్చినాయి. వాటిని కోసుకుంటున్నాను. ఇవి చూడండి, ఇది 100 రూపీస్ టబ్ రౌండ్ది, పెద్దగా ఉంటుంది కదా, దానిలో పెట్టాము ఈ జామ మొక్కని. చూడండి ఎంత బాగా పండిందో, మంచి కలర్ వచ్చింది. దాని హైట్ కూడా ఎంత ఉందో చూడండి, మొక్క చాలా చిన్నదే, చాలా కాయలు కాసింది. ఇది కేజీ జామ్ అంటారు కదా అది, కానీ లాస్ట్కి వచ్చేసరికి చిన్న కాయలు వస్తున్నాయి. కానీ స్టార్టింగ్లో అయితే ఒక 700 గ్రాములు అలా వచ్చేవి ఈ చెట్టుకి. ఇప్పుడు కొద్దిగా సైజు తగ్గింది, ఇది ఎండాకాలంలో వచ్చిన కాయ కాబట్టి చిన్నగా వచ్చింది అన్నమాట. అలాగే ఇక్కడ అడవిరేగు పండ్లు ఉన్నాయి. ఇది ఇలాంటి డ్రమ్లో, బ్లూ డ్రమ్లో పెట్టాము, నిలువు డ్రమ్లో. చాలా కాయలు కోసేసాము, అలాగే పక్షులు కూడా చాలా తిన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి మంచి కలర్ వచ్చింది. మేము వాటర్ పోస్తూ మొక్కలకి పైన తిందామని మేము కోసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కాయ కోసుకుంటున్నాను. ఇది కొమ్మలు అటు ఇటు తగిలి గాలికి ఆ విధంగా నల్లగా అయిపోయింది అన్నమాట, బ్లాక్ కలర్ వచ్చింది. కానీ లోపల చాలా బాగుంది. మేము వాటర్ వేసేటప్పుడు పైన నీళ్ళు పోస్తూ మొక్కలకి ఇవి కోసుకొని తింటూ ఉంటాము. చూసారు కదా మా టెరెస్ గార్డెన్లో వచ్చిన జామకాయ ఇంకా అడవిరేగి పండ్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.